హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఇంకో చీరకి కూర్చులు ఎలా వేయాలో చూద్దామండి దానికోసం చీరను మడత వేసుకొని రివర్స్లో పళ్ళు వైపు రివర్స్లో పెట్టుకున్నానండి ఒక ఏదైనా హైట్ మీద పెట్టుకోవాలి మెటీరియల్ వచ్చేసి లావ్ రౌండ్ బీడ్స్ అని సన్న బీడ్స్ తీసుకున్నాను జెరీ థ్రెడ్ కాటన్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ వచ్చేసి టూ ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను కొంచెం మందంగా రావడం కోసం ఈ కుచ్చులు వచ్చేసి దూర దూరంగా వేస్తున్నానండి చీర మొత్తానికి కూడా పదకొండు కుచ్చులు వేస్తున్నాను నాలుగు బావి ఇంచు దూరం గ్యాప్ పెట్టాను దూర దూరంగా సరిపోతాయి మరి దగ్గరగా వద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా దూరంగా వేసుకున్నా కూడా రెడీమేడ్ కుచ్చులలాగా బాగుంటాయండి వేసుకోవచ్చు ఒక నీడిల్కొచ్చేసి వచ్చేసి నాలుగు పొరలు నాలుగు పోగులు దారం ఎక్కించుకున్నాను మడత మీద రెండు ఎనిమిది పోగులు వస్తుంది కదా దానికి చూపించిన విధంగా బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి బీడ్ వచ్చేసి బాగా లావు బీడ్ అనేది చూస్ చేసుకున్నానండి ఎందుకంటే దూర దూరంగా వేస్తున్నాం కదా కొంచెం హెవీ మెటీరియల్ అయితే బాగా కనిపిస్తుందని బీడ్ వచ్చేసి లావుగా ఉంటుంది పైన ఒక సన్నది కింద ఒక సన్న బీడ్ పెట్టేశాను ప్రాసెస్ అంతా అంతకుముందు చూపించిన వీడియో లాగే ఉంటుందండి ఈజీగా ఉంటుంది ఎవరైనా వేసుకోగలుగుతారు ముందుగా అన్ని అంతాల మార్కింగ్ చేసేసుకొని మెటీరియల్ అనేది ఎక్కిచ్చేసుకోవాలి మెటీరియల్ చీరకి కుట్టేసేయాలి చూపిస్తున్న విధంగా నిదానంగా దగ్గరగా చూపిస్తున్నాను క్లియర్గా ఉంది చూడండి దానికి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాను ముడి వేసుకొని ఆ విధంగా పోగులు ఉంటాయి కదా సిల్క్ థ్రెడ్ అది పైకి చీర పైకి వేసుకుంటే జారకుండా ఉంటుందండి మనకి ఎంత లెంత్ కావాలో అంత లాగేసుకొని టైట్గా ముడి వేస్తే సరిపోతుంది రెండు మూడు ముళ్ళు వేసుకుంటే టైట్గా ఉంటుంది కట్ చేసేసి అది లోపలికి పోయేలాగా బయటికి కనిపించకుండా ఆపోజిట్ కలర్ ఎల్లో కలర్ కదా కనిపిస్తుంది బయటికి కొంచెం ఉన్నా కనిపిస్తుంది కనిపించకుండా లోపలికి పెట్టేసి నీట్గా సర్దుకొని ఆ విధంగా జరీ థ్రెడ్తో వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కొత్త వీడియోస్ పెడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా జరిత్ర రెడ్డి ముడి వేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్తో కట్ చేసుకోవాలి కుచ్చుళ్ళు అనేది ఈ దూర దూరంగా వేస్తున్న మెటీరియల్ లావ్ మెటీరియల్ యూజ్ చేసాం కదా దానికోసం కొంచెం పోగులు అనేవి మందంగా ఎక్కువగా చుట్టుకొని మరీ పొడవు లేకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి అందంగా అనిపిస్తాయి సమానంగా పోగులన్నీ సమానంగా ఉండేలాగా ట్రిమ్ చేసుకోవాలి ఇంకో కుచ్చు కూడా వేస్తున్నాను మొత్తం ఒకే కలర్తో వేసేసాను డబుల్ కలర్ యూజ్ చేయలేదు పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి శారీ కలర్తో తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ అనేది ఈ బిడ్స్ అనే కాదండి ఏ బిడ్స్తో అయినా సరే ఏ మెటీరియల్తో అయినా సరే ప్రాసెస్ ఈ విధంగానే వేసుకోవచ్చు ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎవరన్నా సరే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం ముడి వేసేటప్పుడు అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది స్టార్టింగ్లో వేస్తూ ఉంటే అలవాటు అవుతే ఈజీగానే ఉంటుంది రౌండ్గా మనం చూడదాం కదా దాన్ని పక్క పక్కనే రావాలి థ్రెడ్ అనేది పక్కపక్కనే రౌండ్గా రెండు మూడు రౌండ్లు చుట్టేసుకొని ముడి వేసుకోవాలి టైట్గా చుట్టాలి టైట్గా చుడితే కుచ్చు అనేది జారిపోకుండా టైట్గా ఉంటుంది అన్ని కుచ్చులు కూడా సమానంగా కట్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా మనం వేసిన కుచ్చులన్నీ కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మొత్తం చీర కుచ్చులన్నీ కూడా నేను కంప్లీట్ చేశానండి ఆ విధంగా దూర దూరంగా వేశాను కానీ చాలా బాగున్నాయండి చూసారు కదా చీర కుచ్చులు మొత్తం ఆ విధంగా నేను కంప్లీట్ చేసేసాను పళ్ళు అను అంచు వచ్చేసి ఎల్లో వచ్చింది శారీ వచ్చేసి రెడ్ వచ్చిందండి